హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణలో పారిశుద్ధ కార్మికుల రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పట్టణ ప్రగతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో పారిశుద్ధ కార్మికుల నియామకాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 139 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ మినహా 67 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. సాధారణంగా 10,000 మందికి 28 మంది పారిశుద్ధ సిబ్బంది పనిచేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే కొద్ది కాలంగా కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు పారిశుద్ధ కార్మికుల శాతం తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్ గుర్తించింది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన పట్టణ ప్రగతి అమలు అవుతుండటంతో పారిశుద్ధ కార్మికులు తక్కువగా ఉన్న చోట నియామకాలు చేపట్టాలని డైరెక్టరేట్ అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,000 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఇటీవల కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో కొత్త వాటితో పాటు పాత మున్సిపాలిటీలోనూ పారిశుద్ధ కార్మికులు అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ కార్మికులు అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే నియామకమయ్యారు. వీరికి నెలకు 12,000 వేతనం మాత్రమే లభిస్తుంది. ఇకపై జరిగే నియామకాలు కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే జరుగుతాయని పురపాలక శాఖ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అందిస్తారు. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి.